తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్టును మంత్రి అంబటి రాంబాబు గురువారం సందర్శించారు. జలవనరుల శాఖ మంత్రిగా తొలిసారి పోలవరం ప్రాజెక్టును చేరుకున్న అంబటి రాంబాబుకు అధికారులు నాయకులు ఘన స్వాగతం పలికారు. తొలుత స్పిల్వేపై ఏర్పాటు చేసిన గ్యాలరీలో ఫోటో ఎగ్జిబిషన్ను కాపర్ డ్యామ్ను మంత్రి పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మించిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు దెబ్బతిన్న సంఘటన లేవని, గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ జంట గుహలు, హెడ్ రెగ్యులేటర్, స్పిల్వే, ఫిష్ ల్యాడర్, పవర్ హౌస్, తూర్పుగోదావరి జిల్లా వైపు గొందూరు, నేలకోట జంట గుహలు, అంగళూరు వద్ద ఉన్న గ్యాప్ వన్, గ్రౌటింగ్ పనులను, దిగువ కాపర్ డ్యామ్ పనులను, ఎత్కమ్ రాక్ ఫిల్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. దయచేసి అధికారులు మాకు చెప్పే వాళ్ళు తప్ప దయచేసి అవ్వాలని రిక్వెస్ట్ ఇవ్వాలి. రెండు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ఏంటి నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాదా? ఐఎమ్ లేమే దట్స్ ఆల్. నేను అనుకున్నాను కాఫర్ డ్యామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కదా చేయాల్సింది. లేదు, సైమల్టేనియస్గా కూడా చేయొచ్చు, తప్పు లేదు. ఎప్పుడు వరదలు వచ్చే లోపల కాఫర్ డ్యామ్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తే వరద ప్రభావం దీని మీద లేకపోవచ్చు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, డయాఫ్రమ్ వాల్ వల్ల ప్రాజెక్టు డిలే అయ్యే అవకాశం ఉన్నది. అయినా త్వరితగతిన పూర్తి చేయాలని తాపత్రయంతో పనిచేస్తున్నాం. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ఖచ్చితమైన కారణం గతంలో జరిగిన తప్పిదాలు, తొందరపాటు విధానాలు, అందువలనే జరిగింది. ఇవాళ డయాఫ్రమ్ వాల్ని పునరుద్ధరించటమో రిపేర్ చేయటమో ఏదైనా చెయ్యాలి అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కు మాత్రమే పరిమితమైంది కాదు. సిడబ్ల్యూసి, పిపిఏ అండ్ డిడిఆర్పి వీళ్ళందరూ సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మరొక్కసారి చెప్తున్నాను, దెబ్బతిన్నది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇది దీని నుంచి గుణపాఠాలు నేర్చుకునే పరిస్థితి ప్రపంచం అంతా వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఒక సందిగ్ధావస్థలో ఉన్నది. అయినా సాధ్యమైనంత త్వరలో అవి కంప్లీట్ చేసి ప్రజలకు నీరిచ్చి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి